విశాఖలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన గుప్తల కాలాన్ని మార్పించింది. వైఎస్ఆర్ హయాంలో రైతుల సంక్షేమానికి బాటలు పడ్డాయి. 22 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించి భూములను సస్యశ్యామలం చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటే వ్యవసాయ పండుగ అని నిరూపించిన గనుడు రాజశేఖర రెడ్డి. 32 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారు. 26 లక్షల ఎకరాల్లో అటవీ భూములపై ఆదివాసులకు హక్కు కల్పించిన ఘనచరిత్ర వైఎస్ఆర్ది. 108, 104 వాహనాలను సమకూర్చి ప్రజలను ఆదుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని వైఎస్ఆర్ ద్వారానే సాధ్యమైంది. వ్యవసాయం పండగ దండగ కాదు అన్నటువంటి సిద్ధాంతంతో అంతకు ముందు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు, వ్యవసాయం దండగ అన్నటువంటి సిద్ధాంతంతో ముందుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు తప్పు, విధానాలు తప్పు అని నిరూపించి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని. జలయజ్ఞమే కాదు, ఆరోగ్యశ్రీ 104, 108 ఇలాంటి పథకాలు పేదలకు అందించి ఆయన మనసులో, పేదల మనసుల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. 32 లక్షల ఎకరాల్ని పేదలకు పంచడం, 26 లక్షల ఎకరాల్ని అటవీ భూములపైన ఆదివాసీలకు హక్కులు కల్పించడం బహుశా ఆ మహానేతకే చెల్లుతుందని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి సంక్షేమ పథకంలో బడుగు బలహీన వర్గాల శ్రేయస్సే ప్రధానంగా పెట్టుకొని ఆయన సాగించినటువంటి 5 సంవత్సరాల 2 నెలల పాలన గుప్తుల కాలం నాటి స్వర్ణయుగంలా ప్రజలందరూ కూడా భవిష్యత్తులో గుర్తుపెట్టుకుంటారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనకాలం స్వర్ణయుగమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వైఎస్ఆర్ చెరగని ముద్ర వేశారని చెప్పారు. ఆయన చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పటికీ ప్రజలను ఆదుకుంటాయని తెలిపారు. కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన జయంతి సందర్భంగా ఈ రోజున మనం ఒక ఆయన స్ఫూర్తితోటి 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇద్దామని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తలపెడితే, మరి దాన్ని కూడా రాక్షసులు యుద్ధం భగ్నం చేసినట్టు మరి చంద్రబాబు నాయుడు గారు వారి మనుషులు కోర్టులో కేసులు వేపించి ఇళ్లబట్టాలని ఆపారు. ఈ ఒకటే విషయమే కాదు, గత సంవత్సర కాలం నుంచి కూడా ఏ మంచి కార్యక్రమం చేద్దామన్నా, ప్రజలకి ఏ మరి అభివృద్ధి కార్యక్రమం చేద్దామన్నా కూడా అడుగడుగునా కూడా అడ్డుపడుతూ ఒక కుట్రలు కుతంత్రాలతోటి కొన్ని వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని ఆయన కానీ ఆయన మనుషులు కానీ వివిధ రకాల పేర్లలో వివిధ రకాల పార్టీల్లో ఉండి వాళ్ళు ఈ రోజున రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. కానీ మరి పైన దేవుడి ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు కింద ప్రజల దీవెనలో ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తారు. మరి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా నంబర్ 1గా ఉంచుతారు. దానికి స్ఫూర్తి ప్రదాతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.